బహదూర్పేటలోని ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు 10వ తరగతిలో 500కు పైగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ప్రశంసా పురస్కారాలు అందించారు. ఈ ఏడాది వచ్చిన 10వ తరగతి ఫలితాలలో స్థానిక జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 21 మంది విద్యార్థినులు 500 కన్నా ఎక్కువ మార్కులు సాధించడం జరిగింది. అలాగే మన్నారపూలూరులో 2, కోటపూలూరులో 3, రాగన్నపట్టిడలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 2 విద్యార్థులు, మొత్తం 29 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించడం జరిగింది. అధిక మార్కులు సాధించిన 29 మంది విద్యార్థులకు బుధవారం ఆచార్య భరద్వాజ సేవా సంస్థకు చెందిన మన్యముద్దు బాబు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు ప్రశంసా పురస్కారాలతో పాటు నగదును అందించి వారికి ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో MEOలు సీనయ్య, శ్రీనివాసులు రెడ్డి, సూలూరుపేట బాలికోన్నత పాఠశాల HM శేఖర్, మన్నారపూలూరు HM రాజశేఖర్, కోటపూలూరు హెడ్ మాస్టర్ చంద్రజిత్ యాదవ్, అలాగే రాగన్నపట్టిడ హెడ్ మాస్టర్ దశరథ రామయ్య మరియు ఉపాధ్యాయులు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ సభ్యులు పాల్గొన్నారు. 2000 రూపాయలు కట్టి మీరు కూడా పోటీ పడాలి. నేను అన్నట్టు ఈసారి నేను చంద్రబాబు సార్కి హామీ ఇస్తున్నాను సార్, తప్పకుండా మేము కనీసం 50 మందిని మీ 500 మార్కులు దాటేటట్టు మా ప్రయత్నం, మా స్టాఫ్ అందరూ కూడా కష్టపడతారు, వాళ్ళందరి తరపున మేము మీ చేతుల మీదుగా వచ్చే సంవత్సరం ఇదే సందర్భంలో 21 మందే కాదు 50 మందికి మేము ఆ గిఫ్ట్ మీ సంస్థ ద్వారా తీసుకుంటాము. ఆ సంస్థ తీసుకోవటమే కాదు ఆ సంస్థ గురించి చెప్పుతూ మీ యొక్క గొప్ప ఉదార స్వభావానికి మా స్కూల్ స్టాఫ్ అందరి తరపున మా విద్యార్థుల తరపున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏ విద్యార్థి అయితే కష్టపడి చదువుతారో ఆ తల్లిదండ్రులు కలిగే ఆనందము, మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినా ఎంత ఆస్తి ఇచ్చినా ఆ ఆనందం అనేది దీంతో సమానం కాదు. మామూలుగా అయితే 10వ రిజల్ట్ వచ్చినప్పుడు ప్రతి తల్లిదండ్రులు నెట్టకాడికి పోయి ఆతృతో చూస్తూ ఆశైతే ఆనందంతో ఇంటికి వస్తుంటాడు. పేరెంట్ తల్లిదండ్రులు ఇంటికి రావడానికి కూడా మొహం చాటుకొని తన ఇంటికి బాధపడుతూ ఇంటికి వస్తుండు. సాయినగర్ అంటే పాఠశాలలో వాళ్ళు బ్యాగులు ఇవ్వడం కానీ పుస్తకాలు ఇవ్వడం కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. చూసారా, బిడ్డలు బాగా చదువుకోవాలి, మంచి వృద్ధిరేఖ రావాలి, ఈ బిడ్డలకు ఏమైనా మనం సేవ చేయాలంటే గొప్ప సేవా తగినటువంటి సంస్థ మన ఆచార్య భరద్వాజ వారి సంస్థ. మరి ఇలాంటి సంస్థని మనము అందుకోవాలంటే వారి యొక్క బహుమతి మనం సేకరించాలంటే మనం ఆ స్థాయికి రావాలి. మీలో ఉన్నటువంటి 21 మంది విద్యార్థులు సంవత్సరం వస్తే సారథి పిల్లలు 50 మంది కాదు, ఎంతమంది అయితే మనకు రోల్ ఉందో అంతమంది మనం ఆ సంస్థ నుంచి ఎందుకు తీసుకోకూడదు, 500 మార్కులు ఎందుకు తీసుకోకూడదు. నేను కూడా ఆ సంస్థ నుంచి నేను 500 మార్కులు పొంది వారి నుంచి గౌరవం పొందాలనేటువంటి దృఢ నిశ్చయం మీలో కలగాలి. ఉద్దేశం అందరిలో కూడా సృజనాత్మకమైన సంస్కారం చదువుతో పాటు రావాలని ఈ ప్రయత్నం. చదివే అన్నిటికీ మూలం. డబ్బు కొన్ని రోజులు ఉండొచ్చు, తర్వాత పారిపోవచ్చు. చదువు చిరకాలం మన వెంటే వస్తుంది, శ్వాస ఉన్నంత వరకు. ఆ చదువుకి ప్రాముఖ్యత ఇవ్వాలనేసి మన ప్రభుత్వం వారు ఈ మీకంతా కూడా అనేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. మేము చదువుకునేటప్పుడు ఇటువంటి ఏమి లేవు, కనీసం ఒక పలక కొనుక్కోవాలన్నా కూడా డబ్బు లేని పరిస్థితి అప్పట్లో. అటువంటిది మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నప్పుడు మీరు వాటి పట్ల ఎంతగా శ్రద్ధగా వహించాలని గుర్తించండి. మరి దాదాపు 100 మందిలో 21 మంది మాదిరియే 500 మార్కులు రావడానికి కారణం ఏమిటి, మిగతా వారు ఎందుకు తెచ్చుకోలేకపోయారు అని ఇప్పుడు 10th క్లాస్ ఆలోచించండి. మొట్టమొదటి కావాల్సింది క్రమశిక్షణ, ఆ తర్వాత పట్టుదల, ఆ తర్వాత అంకిత భావం, ఆ తర్వాత ధైర్యం. ఈ 4 ఎప్పుడైతే ఉంటుందో
ప్రతి ఒక్కరూ విజయాన్ని సాధించగలరు. అందుకే కష్టపడి చదువు, కష్టపడి చదువు, కష్టపడి చదవ కానీ ఇష్టపడి చదవాలి. అంటే కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోగలగాలి. ఇష్టం వచ్చింది పని చేయడం ఏ మూర్ఖుడైనా చేస్తాడు. కష్టమైన పనిని తనకు ఇష్టంగా మార్చుకుంటాడే వాడే వివేకవంతుడు. అర్థమైంది అనుకుంటున్నాను. కష్టమైన పనిని ఇష్టంగా మార్చుకోవాలి, అప్పుడే వాడు వివేకవంతుడు. ఆ విధానాన్ని మీరు అలవర్చుకోగలగాలి. ఏది కష్టం, కష్టం లేకుండా ఏదైనా వస్తుందా? బియ్యం పిడిగి బియ్యం చేతిలో ఉంది అన్నం రమ్మంటే వస్తుందా? దాన్ని ఏం చేయాలి? ఇప్పులు పడేయాలి. అలాగే బంగారం ఉంది ఏమైనా ఉపయోగపడుతుందా? కులువులో పడాలి. అలాగే విద్యార్థి దశ నుంచి మీరు ఇప్పటి నుంచే సహజం సిక్స్త్ క్లాస్ నుంచే మీ ఫౌండేషన్ ప్రారంభం కావాలి. ఈ 10వ తరగతే టర్నింగ్ పాయింట్. ఈ 10 తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ 3 సంవత్సరాలు, ఇంజనీర్ అయితే 4 సంవత్సరాలు. ఇంజనీర్ అనుకుందాం 2, 4, 6 సంవత్సరాలుగా మీరు కట్టకపోతే 60 సంవత్సరాలు మీరు హ్యాపీగా ఆనందంగా జీవించగలరు.